పితా పుత్ర పవిత్రాత్మన మమన ఆమెన్ క్రీస్తునాథని అందు మిక్కిలి ప్రిలగు సహోదరి సహోదరులారా ప్రభునామంలో మీ అందరికీ శుభాబంధనాలు తెలియజేస్తున్నాను ఒకసారి ఒక స్టేట్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి దాంట్లో చాలామంది అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబడ్డారు అయితే అందులో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేశాడు నిలబడ్డాడు అయితే ప్రజలు అతన్ని ఓడించారు ఎందుకు అని అంటే అతని యొక్క మాట తీరు ప్రవర్తన దురుసుతనము మాట్లాడేటటువంటి బండభూతులు ఆడుతూ ఈ విధంగా ఉండడం ప్రజలకు నచ్చలేదు కాబట్టి అతన్ని ఓడించి ఇక మరి అతను లైమ్లైట్లు లేకుండా చేయడం అనేటువంటిది జరుగుతుంది ప్రి సహోదరి సహోదరులారా మన మంచి మాట మంచి క్రియలు మంచి ప్రవర్తన అనేటువంటిది ఎవరు ఎవరైనా మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తారు అటువంటి వారితో స్నేహం చేయాలని కోరుకుంటారు వారి నేడలో ఉండాలని కూడా కోరుకుంటారు అలా కాకుండా నీ మాట తీరు నీ మా మాట దుర్సుతనం లేదా అసభ్యపరపరమైనటువంటి పదజాలాలు వాడుతూ నీ యొక్క బ్యాడ్ బిహేవియర్ గనుక ఉంటే నీ చెంతకు ఎవరు కూడా రావడానికి ఇష్టపడరు అదేవిధంగా అసలు నీ యొక్క నీడ కూడా తమ తమ మీద పడడానికి ఇష్టపడరు ఇదంతా కూడా నీ యొక్క క్యారెక్టర్ మీదే ఉంటున్నది కదా ప్రి సహోదరి సహోదరు ఈరోజు ప్రభు ఒక ముఖ్య వాక్యం ద్వారా మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నారు శుభార్త ఏడవ అధ్యాయంలో పంతొమ్మిదవ చిన్న నుంచి మంచి పండ్లను ఈయని ప్రతి చెట్టును నరికి మంటలలో పడవ పడవేయుదురు కావున వారి ప్రవర్తనల వలన వారిని మీరు తెలుసుకొనగలరు దేవుని యొక్క పిల్లలు తెలుసుకోవాల్సింది ఏంటని అంటే అటు మంచి పండ్లను ఇయ్యని చెట్టును ఎలాగైతే నరికేస్తారో మనము గుర్తించాలి ఎవరు మంచి పండ్లను ఇచ్చేవాళ్ళు వాళ్ళు సేవకులు కావచ్చు నాయకులు కావచ్చు దేవుని పిల్లలు కావచ్చు వాళ్ళు బయటకు ఒకలాగా లోపల ప్రవర్తన శైలి ఒకలాగా ఉంటే మనం తెలుసుకోవాల్సింది వారి క్రియలను బట్టి అని ప్రభు పాఠాన్ని ఇస్తూ ఉన్నారు సో కనుక వాళ్ళు మంచి క్రియల ద్వారా మంచి మాట విధానము వారి వారిలో ఒక మంచి ప్రవర్తన విధానము ఉన్నదంటే అప్పుడు తెలుసుకోవచ్చు వీరు దేవుని బిడ్డలు వీరు దేవుని సేవకులు వీరు మంచి నాయకులు అని చెప్పి అలా కాకుండా నీలో మంచి ప్రవర్తన లేకుండా మంచి జీవితం లేకుండా నీ మాట తీరు తేడాగా ఉన్నదని అంటే అటువంటి వారిని నమ్మకూడదు అటువంటి వారి నేడను కూడా వెళ్ళకూడదు ప్రి సహోదరుడా సహోదరి మరి నీ యొక్క జీవితం ఎలా ఉంది దేవుని బిడ్డవు కదా దేవుని సేవకుడువు కదా నువ్వు లోపల ఉండి బయటకు ఒకలాగా ఉంటే నీవును ఆ యొక్క మంచి చెట్లను మంచి పండ్లని అనే చెట్టుకు పెద్ద తేడా ఏమీ లేదు కనుక నీవు కూడా ఆలోచించు నీ మనసులో చక్కగా ఉండి ఉంటే అదే బయటికి నువ్వు నీ ప్రవర్తనలో చూపిస్తావు కదా మరి నీ ప్రవర్తన క్రీస్తు మెచ్చేటువంటి విధంగా ఉందా నీ యొక్క మాట తీరు నీ క్యారెక్టరు చూచి అందరూ కూడా నీతో చెలిమి చేయాలన్నటువంటి విధంగా రాగలుగుతున్నారా అందులోనూ ముఖ్యంగా దేవుని యొక్క బిడ్డగా ఎంతమందిని దేవుని యొక్క రక్షణ నీటిలోనికి రప్పించగలిగేటటువంటి ఒక మంచి బిడ్డగా మంచి సేవకుడిగా ఉండగలుగుతున్నావు ఆలోచించుకుందాం సర్వశక్తి సర్వశక్తిగల నీ సర్వేశ్వర నీ స్తోత్రాలు ప్రభా ఈ లోకంలో ఒక మంచి ఫలాన్ని ఇచ్చేటటువంటి చెట్టుగా నీ దివ్య కుమారుణ్ణి మాకు గొప్ప ఉదాహరణగా మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభు ఆ ప్రభువును పోలి మేము మా జీవితాల్ని నిర్మించుకునేట్టుకు కావాల్సినటువంటి కృపనివ్వండి మాకు మంచి హృదయమును మంచి ప్రవర్తన జీవితాన్ని మేము కలిగి జీవిస్తూ నీకు మహిమను తీసుకొచ్చేటటువంటి భాగ్యాన్ని ఇవ్వండి వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి అందరూ కూడా మంచి ఫలాలను ఇచ్చేటటువంటి చెట్లుగా మంచి జీవితాలను జీవించేటటువంటి బిడ్డలుగా ఆశీర్వదించండి ఈ ప్రార్థన మన ఆదరణ క్రీస్తు ద్వారా మేము వేడుకొంచున్నాము ఆమెన్ సర్వశక్తిగల మీన్ సర్వశక్తి గలని సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేమందరినీ ఆశీర్దించి కాచికపాడుదరు గాక ఆ గాడ్ బ్లెస్ యూ